అతను విధి వంచితుడు అయినా అధైర్యపడలేదు. విధిని ఎదురించి విజయం సాధించాడు. సాహసమే ఊపిరిగా బతుకుతున్న అతనికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. సంకల్పముంటే సాధించలేనిది ఏదీ లేదంటూ ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అక్కడితో ఆగలేదు. తనలాంటి వారికి ఆత్మవిశ్వాసం నింపాలనుకున్నాడు. వారిలో క్రీడాస్ఫూర్తిని పెంచి అంతర్జాతీయ స్థాయి ప్లేయర్స్ ని తయారు చేసేందుకు ఏకంగా ఫౌండేషన్ ని స్థాపించాడు. అంగవైకల్యం గల ప్లేయర్స్ ని ఎంపిక చేసి స్పెషల్ ట్రైనింగ్ అందిస్తూ అంతర్జాతీయ ప్లేయర్లుగా తీర్చిదిద్దుతున్నాడు ఆ పారా అథ్లెట్. ఆదిత్య మెహతా ఎందరో వికలాంగులకు స్ఫూర్తి ప్రదాత. ప్రముఖ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హీరో సంస్థ నిర్వహించిన పారా ఏషియన్ ఛాంపియన్షిప్లో భారత్కి 2 సిల్వర్ మెడల్స్ అందించిన ఛాంపియన్. గత 6 ఏళ్లుగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సొంతం చేసుకోవడమే కాదు, 2016లో జరిగిన పారా ఒలింపిక్స్ లో పాల్గొన్న మొదటి ఇండియన్. పలు నేషనల్ రికార్డ్స్ తో పాటు సైక్లింగ్ లో ఎన్నో శిఖరాలని అధిరోహించాడు. తోటి వికలాంగులకు అతను ఆదర్శప్రాయుడయ్యాడు. వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే కాదు, క్రీడాకారులుగా అంతర్జాతీయ ప్లేయర్లుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. అందుకే ఆదిత్య మెహతా ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి చేయూతనందిస్తున్నాడు. మనం 800+ పిల్లలకి మెడికల్ స్క్రీనింగ్ చేసి వీ సెలెక్టెడ్ అరౌండ్ 300+ ఇన్ 181 చిల్డ్రన్ సెలెక్ట్ చేసినాము. నెక్స్ట్ ఇయర్ యూత్ ఏషియన్ గేమ్స్కి హోప్ఫుల్లీ వీఆర్ ట్రయింగ్ టు ట్రైన్ దెమ్ అండ్ ట్రయింగ్ టు గెట్ 100+ మెడల్ బై నెక్స్ట్ ఇయర్. దేర్ టూ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ ఫర్ పారాలింపిక్స్, ఒక జ్యోతి ఇంకా అర్షద్. దే హ్యావ్ ఇన్ఫాక్ట్ ఏబుల్ బాడీ కూడా ఇప్పుడు దాకా క్వాలిఫై కాలేదు. దే ఆర్ ద పీపుల్ హూ క్వాలిఫైడ్ ఫర్ పారాలింపిక్స్ ఇన్ సైక్లింగ్. టోటల్ 28 పారా స్పోర్ట్స్ నా స్క్రీనింగ్ అయింది. 22 వాజ్ ఇన్ దస్ హోల్ క్యాంప్, బట్ ఏ రెస్ట్ 6 వ్యూర్ స్క్రీనింగ్ దెమ్ బికాస్ దేర్ నో ఫెసిలిటీ ఇయర్ వేర్ వీ కెన్ ట్రైన్ దెమ్ ఇయర్. దిస్ వాజ్ ఆల్సో టెంపరీ సెటప్. సో దేర్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ సెటప్ రిక్వైర్డ్ వేర్ వీ డూ ఇట్ ఇన్ ఆర్ బిగ్ అంపిట్ అకాడమీ. 12 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడు ఆదిత్య. అందుకు అతనేం కుంగిపోలేదు. గాయాన్ని మర్చిపోయేందుకు 1.5 రోజుల్లోనే వర్కౌట్ స్టార్ట్ చేశాడు. కట్టెలతో రోజుకు 10 కిలోమీటర్లకు పైగా నడిచేవాడు. ఆ తర్వాత సైక్లింగ్ పై ఆసక్తి కలిగి కృత్రిమ కాలుతో సైక్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. రోజుకు 50 కిలోమీటర్లు కూడా సైక్లింగ్ ప్రాక్టీస్ చేశాడు. తక్కువ టైంలోనే ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాడు ఆదిత్య. 6 గంటల్లోనే 125 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. సాహసమే శ్వాసగా సాగుతూ 3 రోజుల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 540 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. అంతేకాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 36 రోజుల్లో 3800 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. అప్పుడే తన మదిలో ఓ ఆలోచన మెదిలింది. తనలా వైకల్యం గలవారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఓ కార్యక్రమం ప్రారంభించాడు. ఆ కార్యక్రమమే ఆదిత్య మెహతా ఫౌండేషన్. కానీ తాను అనుకున్నది చేయాలంటే డబ్బులు కావాలి. అందుకు తాను ఎంచుకున్న మార్గం తన సాహసాలే. అందుకు విరాళంగా వచ్చిన డబ్బుని వికలాంగులైన వారిని ప్లేయర్స్గా తీర్చిదిద్దడానికి వినియోగిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటర్ఫోర్డ్ రోడ్ పై మనాలీలోనూ ఇన్ఫినిటీ రైడ్ పేరుతో 500 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కాడు. సెలబ్రిటీల సాయంతో ఫౌండేషన్ ని స్థాపించిన ఆదిత్య స్విమ్మర్ భోలానాథ్ కు సైక్లింగ్ పై ఆసక్తి ఉన్న అభిషేక్ కి శిక్షణ అందించాడు. హైదరాబాద్ నుంచి గిరీష్ శర్మ, అస్సాంకు చెందిన రాకేష్, పూణేకు చెందిన హరీష్లకు చేయూతనిచ్చాడు. వీళ్లతో పాటు జవహర్ నవోదయ విద్యాలయంలో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఆయా నవోదయ స్కూళ్లలో చదువుకుంటున్న అంగవైకల్యం గల విద్యార్థులకి వాళ్లకి ఆసక్తి ఉన్న క్రీడల్లో కోచింగ్ అందిస్తోంది ఆదిత్య మెహతా ఫౌండేషన్. ఇప్పటికే అర్షద్ షేక్, ఏగేష్ అహిరే, జ్యోతి, పావని బానోత్లను అంతర్జాతీయ ప్లేయర్లుగా తీర్చిదిద్దాడు ఆదిత్య. నేను తెలంగాణ స్టేట్ నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్. నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్నా. లాస్ట్ ఇయర్ ఇక్కడ క్యాంప్ జరిగింది, దాంట్లో షూటింగ్లో సెలెక్ట్ అయ్యాను. నాకు పుట్టినప్పటి నుంచే ఒక చేయి లేకుండా పుట్టాను. అప్పుడు అనుకున్నా నేను ఏం చేయలేను అని. కానీ లాస్ట్ ఇయర్ క్యాంప్లో సెలెక్ట్ చేశారు, మా టాలెంట్ని చూసి షూటింగ్లో సెలెక్ట్ చేశారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు బేగంపేట్. నేను ఫస్ట్ స్టేట్ లెవెల్కి వెళ్ళా, దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. దాని తర్వాత నేషనల్కి వెళ్తే జూనియర్ కేటగిరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, మిక్స్డ్లో 5th ప్లేస్ వచ్చింది. దాని తర్వాత వరల్డ్ కప్కి వెళ్తే టీమ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది.